తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లోని దాదాపు 35000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తుండగా నెల్లూరు నగర వ్యాప్తంగా 1200 మంది సమ్మెలో పాల్గొంటున్నారు ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్న పారిశుద్ధ్య కార్మికులు సంఘాల నాయకులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ నెల్లూరు మున్సిపల్ వర్కర్స్ అలాగే కొంత ఎంప్లాయిస్ యూనియన్స్ తో ఉన్నాము ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి అలాగే వాళ్ళని పర్మనెంట్ చేయాలి అలాగే వారికి కనీస వేతనం 26000 ఇవ్వాలి అనే డిమాండ్లతో ఇవి కూడా కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వేతన కార్మికులకి స్కిల్డ్ వేతనాలు అలాగే అన్స్కిల్డ్ వేతనాలు లెక్క ఇవ్వాలి అని కొన్ని డిమాండ్లతో వీళ్ళు ఇప్పటికే గూడూరు విఆర్సీ నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్నాము వీళ్ళ డిమాండ్లు ఏంది వీళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారు అని చెప్పి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ దీక్ష ఈ ర్యాలీకి అసలు ఏంది కారణం మీరు ఎంతవరకు ఈ దీక్ష చేస్తారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలు సమస్యల ద్వారా వినతల ద్వారా వాళ్ళని వెళ్ళి నేరుగా అడగడం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి ఈ మున్సిపల్ శాఖ అధికారులకి అందరికి కూడా పలు దఫాలు మేము మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం అనేటటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా పాదయాత్ర సాక్షిగా ఆయన వాగ్దానం చేశారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నువ్వు చేస్తావా లేదా మేము వచ్చి రేపు చేసి చూపించమంటావా అనేటటువంటి విధంగా మాట్లాడారు మున్సిపల్ కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మారు నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను పరిష్కరిస్తాను అనేటటువంటి మాట చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం గడుస్తున్నా ఆ మాటను తొంగలో దొక్కి ఈరోజు ఏ ఒక్క కార్మికుని కూడా పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోపోగా 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది మంది కార్మికుల్ని ఒక్కటంటే ఒక్క రూపాయి లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి లేకుండా ఇళ్ళకి పంపిస్తామన్నారు ఈ 11 నెలల నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి వారి స్థానంలో వాళ్ళు వారసులు పనిచేస్తుంటే కార్మికుల నాయకులు ప్రధాన డిమాండ్లు చెప్పండి పర్మనెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్ని విభాగాల కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అదేవిధంగా మన ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి ఏదైతే ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ కానీ డ్రైవర్లు కానీ వారు ఉన్నారో వారు పనిచేసేటటువంటి యొక్క డిజిగ్నేషన్ నమోదు చేయాలి వారి క్వాలిఫికేషన్ నమోదు చేయాలి పనిముట్లు ఇవ్వాలి బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు గ్లౌజులు మాస్కులు లాంటివి ప్రతి ఏడాది ఇవ్వాలి 7-8 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు పిఎఫ్ పిఎస్ఐ సక్రమంగా జమ చేయాలి చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఒక్క డ్యూటీకి రోజుకి 4 సార్లు మస్టర్ల విధానం అంటే 4 సార్లు అటెండెన్స్ వేయడం ఏ డిపార్ట్మెంట్లో అయినా 4 సార్లు ఒక డ్యూటీకి అటెండెన్స్ వేసే విధానం ఉందా ఈ రకమైన వేధింపులు కరోనా వారియర్స్ అని చెప్పుకునేటటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ సమ్మెను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మున్సిపల్ కార్మికులకి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ప్రచార ఆర్భాటాలు ఫోన్లలో రింగ్ టోన్లు వాళ్ళ పాదాలు గడిగి పూజలు జల్లేటటువంటి దానికే పరిమితమైంది తప్ప చిత్తశుద్ధితో నామ మాత్రమైనటువంటి చర్యలు కూడా ఈ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు పారిశుద్ధ్య కార్మికులకు 6000 రూపాయలు హెల్త్ అలవెన్స్ అని ప్రకటించాడు ఈరోజు అర్ధాంతరంగా ఆ హెల్త్ అలవెన్స్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అంటే ఏరు దాటాక తెప్ప తగలేసేటటువంటి చందంలా వ్యవహరిస్తా ఉన్నారా మీరు 2024 టార్గెట్ 175 175 అంటున్నారు 2019 మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆ టార్గెట్లు ఏం చేశారు ఒక టార్గెట్ దాటకుండా రెండో టార్గెట్ అన్నాం ఎంత మేరకు న్యాయం అని మేము అడుగుతున్నాం మరగా కార్మిక నాయకు నాగేశ్వరరావు అంతా ఉన్నారు చెప్పండి సార్ ఇన్ని వేల మంది కార్మికులు ఇక్కడ వచ్చినారు వాళ్ళ డిమాండ్లు మీరు ఏ విధంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తారు మేము ఇప్పటికే డిఎంఏ గారి దృష్టికి అనేక పర్యాయాలు తీసుకెళ్ళాం అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి జేఏసీ మొత్తం కూడా ఒక వేదిక మీదకి వస్తుంది రాష్ట్రంలో సమ్మె నగార మోగించబోతున్నారు అందుకని మీరు సామరస్యంగా సమ్మెలేకు పోకుండా మీరు సామరస్యంగా పరిష్కారం చేయండి అని చెప్పేసి జేఏసీ ఆధ్వర్యంలో అనేక పర్యాయాలు డిఎంఏ గారు దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఇంతవరకు ఏ ఒక్క సమస్య అంటే ఏ ఒక్క సమస్య కూడా
పరిస్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. అటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి గాని లోకల్ గా కార్పొరేటర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కార్మికులు వాళ్ళ పనిముట్లు వాళ్ళ చిమ్మేటటువంటి పనిముట్లు వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కార్పొరేషన్ పరిస్థితిలో లేదు. అందుకని మా సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి అనేక పర్యాయాలు అధికారులని ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ ఒక్క విషయం అంటే ఒక్క విషయం కూడా పరిష్కారం కాకపోగా విధి లేని పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలోకి పోవడం జరిగింది. సార్ నిరవధికి సంబంధించి చెప్పినారు, ఇది ఎన్ని రోజుల వరకు చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జరగద్ది. అది ఒక రోజా రెండు రోజుల పది రోజులు అనేటటువంటి కాకుండా స్పందించి మా సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపి పరిష్కారం చేస్తే ఈ రోజుకి ఈ రోజైనా కానీ ముగించేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఇది దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం అయ్యేంత వరకు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో ప్రస్తుతం మరొక కార్మికురాలు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికురాలు. చెప్పనమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మీ సమస్యలు ఏందమ్మా? నేను గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, కానీ మాకు 25 సంవత్సరాల నుండి కూడా ఇదే బతుకులు. ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని అరెస్టులు చేయటము, మాకు హామీలు ఇస్తారు ఫస్ట్, మేము నమ్మి ఓట్లు వేస్తాము. ఓట్లు వేసినప్పుడు ఎవరిది ఎక్కడ మలినాలు పడ్డా కానీ దారిలల్లో పాపం పోతున్నా ముక్కులు మూసుకొని పోతారు, అవన్నీ మేము చదువుకోవాలా. కానీ జగన్ అన్న మాత్రం పాపం గట్టిగా హామీ ఇచ్చిండు, ఏమని మమ్మల్ని పర్మిట్ చేస్తానమ్మా, నేనున్నాను మీకు, నేను వస్తే మిమ్మల్ని పర్మిట్ చేస్తాను, మీ బాధలు కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి చెప్పింది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి నేను చూశాను, నేను విన్నాను అన్నారు, మిమ్మల్ని ఏమి చూసినారు, మీ కష్టాలు ఏమన్నారు చెప్పండి. మమ్మల్ని చూశాడు, బాగా మమ్మల్ని చూసిండు అంతవరకే, కానీ మా కష్టాలు చూడలా, మమ్మల్ని ఇంకా కష్టపెడుతున్నాడు అన్న వచ్చి పాపము. ఏంటంటే ఒక క్రైస్తవుడిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిండు మిమ్మల్ని పర్మిట్ చేస్తానని, ఈరోజు పర్మిట్లే అసలు ధర్నాలు చేసుకుంటా మా సమస్యల మీద మేము అడుగుతుంటే ఆ సమస్యల మీద కూడా మమ్మల్ని ముందుగానే నిర్బంధించి. కాదమ్మా, మీరు చాలా కరోనా కాలంలో చాలా అందరూ భయపడే సమయాల్లో కూడా మీరు ఫ్రంట్ లైన్ వారిస్ అని చెప్పి ప్రజలు సేవ అందించారు, మీ సేవలు గుర్తించడం లేదు ప్రభుత్వం? గుర్తించడంలా, మేము ఆ రోజు ఆ కరోనా సమయంలో అందరూ కూడా ఇళ్లలో దొంగకొని ఇళ్లలో ఉండి కనీసం బయటకు వచ్చేదానికి కూడా భయపడి అందరూ ఇది చేస్తుంటే మేము మా ప్రాణాలు ఫలంగా పెట్టుకొని మా బిడ్డలను బ్రతికించేదానికి ఆ పట్టడు ఆ పట్టకూడు కోసం మేము ఆ యొక్క ప్రాణాలు బలంగా పెట్టి ఆ రోజు మేము కరోనాలో అందరినీ ఆ యొక్క మలినాలన్నీ చేస్తే నన్నది బోక అసలు మమ్మల్ని గుర్తించక మమ్మల్ని ఇంకా అరెస్ట్ చేసేది. మీ పనిముట్లు మీరే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు? మా పనిముట్లు మేమే తెచ్చుకుంటున్నాము, మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము కొనుక్కుంటున్నాము, మా పనిముట్లు కొనుక్కొని. సక్రమంగా వస్తున్నాయమ్మా జీతాలు? సక్రమలే, అలా హెల్త్ అరవెన్స్ ఇస్తాను అన్నాడు, మీకు అమ్మ పండ్లు ఫలాలు కొనుక్కోండి 6,000 వేస్తానని అన్నాడు. ఆ 6,000 4 నెలలు వేసాడు, ఇంకా కదా అప్పటి నుంచి 6,000 లేదు, ఏమి లేదు. మా ప్రాణాలు పోయేంత వరకు పనులు మాత్రం చేపిస్తుండ్రు. ఏదన్నా అడిగితే వాళ్ళని తీసేసేది, వాళ్ళని కఠినంగా వేరే వాళ్ళని పెట్టుకునేది, అట్ట చేస్తా ఉన్నారు. మా కార్మిక నాయకుడితో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదా డ్రైవర్స్? సార్, మేము డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీగా పనిచేస్తున్నాం, నా పేరు సునీల్ కుమార్ అండి. సార్, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కంటే ఈ ప్రభుత్వం మరీ కార్మికుల్ని వేధించడం ఎక్కువైపోయింది. ప్రశ్నించిన వాళ్ళని నిర్లక్ష్యంగా మరీ విధుల నుంచి తొలగించడం, అధికారుల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఎవరైనా కార్మికుడు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది ఉనింది, కానీ ఈరోజు ఆ ఎక్స్గ్రేషియాను కాస్త మన కౌన్సిల్ తీర్మానంలో 2 లక్షల రూపాయలు చేశారు. దానికైతే మేము ఆ యూనియన్ ఒప్పుకోవడం అసలు జరగలేదు. మేము దానికి డిమాండ్ ఒప్పుకోమండి. 2 లక్షల రూపాయలు ఎక్కడైనా ఇంకా 10 లక్షల నుంచి 11 లక్షలు 15 లక్షలు చేస్తారు, కానీ 10 లక్షల నుంచి 2 లక్షలకు చేయడం అంటే కార్మికుడి విలువ కేవలం వాడు చనిపోతే వాడు కుటుంబానికి ఇచ్చేది, అన్ని సంవత్సరాలు మలమూత్రాలు ఈ విసర్జనాలను అన్నింటినీ చేసి ఎత్తుకొని పోయి ఇవన్నీ చేసిన వాడికి ఇచ్చేది 2 లక్షల రూపాయలు, ఇదే గౌరవం? సార్, మీరు ఎన్ని సంవత్సరాలు దీంట్లో పనిచేస్తున్నారు, ఇంతకు ముందుకే ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా అయింది? సార్, 15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం సార్. గతంలో మేము కనీసం 10 నెలల జీతం లేకపోయినా పస్తులుండి కూడా పనిచేసినాం. మా అధికారులు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అండి, ఏ రోజుకైనా పర్మనెంట్ అవుతాం అనే ఒక ఆశతో ఉన్నామండి. మేము పర్మనెంట్ అవుతామనే ఒక లక్ష్యంతోనే పనిచేసాం. యాక్చువల్గా నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ సార్ క్వాలిఫికేషను. ఎందుకు వచ్చాం? ఏదో లే గవర్నమెంట్ జాబు ఏదో ఏ రోజుకైనా మనం పర్మనెంట్ ఒక మంచి రోజులు వస్తాయి అని ఎప్పటికప్పుడు మా కడుపులు మార్చుకుంటూ మా భార్య బిడ్డల్ని మేము అసలు అంతెందుకండి రెయిన్బోలు పని చేపించిన ఒక మినిస్టర్ వస్తుంటే రెయిన్బోలు పని చేపిస్తారు మా దగ్గర. ఈ కార్మికులు బాధలేందో
ఇటీవల కాలంలో డ్రైవర్లు చనిపోయినారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి కనీసం మట్టి ఖర్చులు ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వమని మేము బ్రతిమలాడాం, మేము ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం, మీరు మాట తప్పరు మడమ తిప్పరు అని ఏదైతే మాట ప్రజల్లోకి వచ్చి మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మమ్మల్ని పర్మనెంట్ చేయాలా, అదొక్కటే మా డిమాండ్. ఇది ఇక్కడ కార్మికులు చెప్తున్న మాట. నేను మాట తప్పను మడమ తిప్పనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకనాటి మాట ఇచ్చినారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట తప్పారు అని విధానంలో మాట్లాడుతున్నారు. మున్సిపల్ కార్మికులు తమ కోరికలు కాదు ఇవి డిమాండ్లు, తీరే వరకు మేము నిరవధిక సమ్మె చేస్తామని చెప్తున్న మాట. నెల్లూరు నుంచి కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి 1990.